అదే మరి మీ మనుషులతో వచ్చిన చిక్కు. నీకు గజేంద్ర మోక్షం కథ గురించి చెప్పాను, ప్రహ్లాదుడి గురించి చెప్పాను, అప్పుడే మర్చిపోయావా నన్ను? పట్టుకో చూద్దాం స్వామి. చూడటానికి రాలేదని నువ్వే నన్ను చూడటానికి వచ్చావా స్వామి? ఏం కావాలి? నాకేం కావాలి? నా పిండాకుడు దేవుడు విగ్రహాలు తోముకొస్తానని వెళ్ళింది. అరిచి అరిచి గొంతు ఎండిపోతుంది, కాని అవతల నుంచి సమాధానం లేదు. దేవుడు విగ్రహాలు తోమన్నారా? దానెందుకు తోమన్నారు వదిన? ఆ దేవుళ్ళకి గుళ్ళకి దూరంగా ఉంచాలనే కదా నా తప్పనంతా. నా శార్థం నేను తోముకురమ్మటమేమిటి? అదే తోముకొస్తానని పట్టుకెళ్ళింది. వెంకీ, ఒసే వెంకీ, వెంకీ, వెంకు, ఒసే వెంకీ, వెంకు, వెంకీ, వెంకీ, ఒసే వెంకీ, వెంకీ అమ్మగారు. వెంకీ వెంకని పెంకులు ఎగిరేలా అరిసి నీరసం తెచ్చుకోమాకండి. అమ్మాయి గారు పక్క వీధిలో ఊరేగింపులో ఉన్నారండి. ఊరేగింపులోనా? అక్కడ అదేం చేస్తోంది? Thank you.
బాధపడకండి మామగారు. బాధపడకుండా ఎలా ఉండమంటావు బాబు? ఊళ్ళో మా పరువు పోయిందన్న బాధ కన్నా మా పిల్లను చేసుకున్నందుకు ఇంజేటి వారు పరువు పోయిందన్న బాధే నన్ను పట్టి పీడిస్తోంది. భక్తి పరాకాష్ఠకు చేరిన వాళ్ల ప్రవర్తన ఇలాగే ఉంటుంది. దాని సంగతి అలా ఉంచితే తెలిసి తెలిసి మేము నీ గొంతు కోసామనిపిస్తుంది. చచా, అలా మాట్లాడకండి మామగారు. ఈ ఇంటి అల్లుడిగా ఈ ఇంటి కష్టసుఖాల్లో పాలు పంచుకోవలసిన బాధ్యత నాకు ఉంది. దయచేసి నన్ను పరాయివాడిగా భావించవద్దు. కట్టుకున్న పెళ్ళం వీధిన పడితే ఏ భర్త మాత్రం చూస్తూ ఊరుకుంటాడు చెప్పండి? నువ్వు దేవుళ్ళాంటి వాడివి కాబట్టి సరిపోయింది. అదే మరొకరైతే ఎంత అల్లరి చేసుండేవారు. మా పరువు ప్రతిష్ట ఎంత గట్టిగా సరిపోయి ఉండేది. పోన్లేండి, జరిగిన వాటి గురించి ఆలోచించేదానికన్నా జరగవలసిన వాటి గురించి ఆలోచించడం మిన్నా అన్నారు. లేవండి, మీరు అభోజనంగా ఉన్నారని ఇంటిల్లిపాది అభోజనంగానే ఉన్నారు. మిమ్మల్ని మాట్లాడించే ధైర్యం లేక బిక్కుబిక్కుమంటున్నారు. ఏ తప్పు చేయని వాళ్లకి శిక్షెందుకు చెప్పండి బాబు? మీరు అవపోసన పడితే అందరి ఆకలి తీరుతుంది, అందరి మాట ఎలా ఉన్నా నా ఆకలి తీరుతుంది. ఇంటి అల్లుణ్ణి పస్తు పెట్టడం కానాల వారికి తగదనుకుంటున్నాను. అల్లుడు? అవును మామగారు, నాకు ఆకలేస్తోంది. అందరం కలిసి భోంచేద్దాం రండి. ఏంటైనా అల్లుణ్ణి అత్తవారు బ్రతిమిలాడడం సహజం, కానీ ఇక్కడ నువ్వు నన్ను బ్రతిమిలాడు చాలా సిగ్గుచేటుగా ఉంది నాయన, చాలా సిగ్గుచేటుగా ఉంది. భోంచేద్దాం రండి. పద పద నాయనా. అత్తయ్య గారు తాళం ఇస్తారా? పాటలు కడుపు నింపావు. కడుపు నింపుకోవడం కోసం చాలామంది పాటలు పాడుతూ ఉంటారు, ఎన్నో పాటలు పడుతూ ఉంటారు. నాకు ఆకలిగా లేదు. మానవ జన్మకి ఆకలి అనేదే లేకపోతే దేవుడితో అవసరం ఉండదు. నీకో సంగతి చెప్పనా? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే ఏషాం తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. సృష్టిలో ప్రతి ప్రాణికి ఏదో విధంగా ఆహారం అందించేలా చేయడం ఆయన విధి. ఈవేళ ఆయన నా రూపేణా నీ ఆకలి తీరుస్తున్నాడనుకో. ఒక భక్తురాలిని పస్తుంచి బాధ పెట్టడం భగవంతుడికి భావ్యం కాదు కదా. ఇది నీ తరిగొండ లక్ష్మీ నరసింహస్వామి ప్రసాదం అనుకో. ప్రసాదాన్ని ఎవరైనా వద్దంటారా చెప్పు. నువ్వు జ్యోతిష్యంతో పాటు మాటలు కూడా బాగా నేర్చుకున్నావే. శాస్త్రం ముందు నేర్పేది ఎదుటి మనిషిని నమ్మించేలా మాట్లాడడమే. మాటలతో నమ్మించగలిగితేనే అవతలివాడు నా జ్యోతిష్యాన్ని నమ్ముతాడు. తిను. భర్తగా నా మాట వినకపోయినా బాల్య స్నేహితుడిగానైనా విన్నందుకు కృతజ్ఞుణ్ణి. అదిగో వెంకటేశ్వర స్వామి, అదిగో లక్ష్మీ నరసింహస్వామి.
వెక్కిళ్ళాగడానికి ఇదొక మార్గం. భక్తి అనే ఉన్మాద స్థితిలో నిన్ను నువ్వు మర్చిపోతున్నా. అవును, నాకు ఒళ్ళు తెలియటం లేదు. కానీ ఊళ్ళో వాళ్ల కళ్ళు మాత్రం నీమీదే ఉంటున్నాయి. అది నీ కన్నవాళ్లను బాధిస్తోంది. కట్టుకున్నవాడిగా కాకపోయినా పొరపాటును గ్రహపాటును తాళికట్టినవాడిగా. నీకు బాధ కలిగిందా? లేదు, మీ వాళ్ల పరిస్థితి చూస్తే జాలేస్తోంది. నీకేమనిపించటం లేదా? నీకు నాకు మధ్య ఉన్న బంధం సన్నటి పొరలాంటిది. దాన్ని నేను తెంచుకోవాలని అనుకోవడం లేదు. తెగే సమయం వస్తే? త్వరలోనే వస్తుంది. నీకు నీ సంగతి పూర్తిగా తెలుసు, నాకు చెప్పకూడదా? చెప్పాలనే వచ్చాను. పనులు తొందరగా చేయండ్రా గంగాధరం. అల్లుడు గారు అడగకూడదు, ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. ఓసారి అలా వెళ్ళి పాత స్నేహితుల్ని పలకరించొస్తాను. అలాగే. మీ బావమరుదులను ఎవరినైనా తోడు తీసుకెళ్ళకపోయారా? వద్దులేండి మామగారు, ఈ ఊరే నాకు కొత్త కాదు కదా. మంచిది, వెళ్ళి త్వరగా వచ్చేయండి. అలాగే మామగారు. ఆ జమాబందీ లెక్కలేమయ్యారా? సోదరుడు తెలంగాడు. ఈవేళ కాలక్షేపం ఎలాగాని ఆలోచిస్తున్నా, ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు వాడే ఇటొస్తుంది. అయ్యో బ్రహ్మ, మరి ఇంకెందుకు ఆలస్యం? పదవు పట్టుపడదాం. మనం అక్కడికి వెళ్ళకూడదురా, వాణ్ణే ఇక్కడికి రప్పి. ఇదయ్యో బ్రహ్మ. ఒరేయ్ చిలపోయ్, ఇటు రావోయ్. చిలపోయ్, ఇటు రావోయ్. మూడు కోతులు ఒకే చోట చేరాయి. ఎరా చలపాయ్, బాగున్నావా? ఆ తరిగుండ లక్ష్మీ నరసింహస్వామి దయవన్నా, నేను బాగానే ఉన్నాను. మీ సంగతేమిటి? ఒరే చలపాయ్, మీ అందరం బాగానే ఉన్నాం, గానీ అసలు విషయం చెప్పరా? ఏ విషయం అది? నువ్వా బాల్య స్నేహితుడివి, అడగకూడదనుకో, అడగక తప్పగా అడుగుతున్నావు. అయ్యో బ్రహ్మ, కట్టుకున్న పెళ్ళం దగ్గరైన విషయం దాచొచ్చు, కానీ స్నేహితుల దగ్గర, అందులోనూ ఉత్తముండలైన స్నేహితుల దగ్గర విషయం అస్సలు దాచకూడదు. ఓరి వెధవాయ్, ఉత్తముండలం కాదురా, ఉత్తములం, ఉత్తములం. ఇదిగో అన్నయ్యలు, మీరు ఎంత ఉత్తముండలో. అయ్యో బ్రహ్మ, ఎంత ఉత్తములో నాకు తెలుసు. అది సరేరా, ఊరు ఊరంతా ఒక విషయంలో గుప్పం అంటోంది, దానికి నువ్వేమంట? ఏ విషయంలో? తెలియనట్టు అడుక్కోరే, నాకు అక్కడే మండుకొస్తుంది. మండుకొస్తుంది. మండినా ఎండినా విషయం చెప్పకుండా ప్రశ్నిస్తే ఎలా అన్నయ్యలు? అదేరా, నీకు వెంగమామ్మకి అది జరగలేదు కదా. అది అంటే ఏది? అదే నోయ్, శోభనం. శోభనం అంటావేమిట్రా? వెంకమ్మ వీణ్ణి మొగుడుగానే ఒప్పుకోవటం లేట. ఎరా నిజమేనా? తెలిసి తెలియకుండా ఒక ఆడపిల్ల మీద నింద వేయడం, అందులోనూ బాల్యమిత్రుడి భార్య మీద నింద వేయడం మంచిది కాదేమో ఆలోచించండి.